జేకే ఎంటర్టైన్మెంట్ మీద పాప అనే ఒక సినిమా, తమిళ్లో డాడా అని చాలా మంచి హిట్ అయిన సినిమాని తెలుగులోకి నీరజా కోట గారు తీసుకొచ్చారు. మా వివేక్ గారికి బాగా కావాల్సిన వాళ్ళు. ఈ సినిమా నిజంగా చాలా మంచి సినిమా, అక్కడ మంచి పేరు వచ్చింది తమిళ్లో. ఆ సినిమా తెలుగులోకి పాప అనే పేరుతో డబ్ చేయడం చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాని, ఈ టీంని అందరినీ విష్ డెఫినెట్గా వీళ్ళు మళ్ళీ ఇంకొక సినిమా తీయడానికి ఎనర్జీ వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఈ సినిమా డిసెంబర్ 13 తెలుగు థియేటర్స్ అన్నింటిలోనూ వస్తుంది. అన్ని చోట్ల బాగా రిలీజ్ అవుతుంది, బాగా రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ. తమిళ్లో వచ్చిన సినిమా డాడా సినిమాని తెలుగులో పాప అనే సినిమా టైటిల్తో రిలీజ్ చేస్తున్నాము. దీన్ని లాంచ్ చేసిన మారుతి గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాని అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు తమిళనాడులో రిలీజ్ అయిన డాడా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందండి. సో దాన్ని మనం తెలుగులోని పాప పేరుతోని డబ్ చేసాము. దాదాపు 4 నెలలు బట్టి కృషి చేస్తూ, దీనికోసం అహర్నిశలు శ్రమిస్తూ, ఎంతో కష్టపడుతూ, కొంచెం నిద్రాహారాలు కూడా మానేసి ఈ సినిమా మీద కంప్లీట్గా, ఎస్పెషల్లీ సాహిత్యం కానీ మ్యూజిక్ కానీ ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఒక్కటి చక్కటి తెలుగు చిత్రం ఎలా చూసినట్టు మనకు అనుభూతి కలుగుతుందో ఈ సినిమా కూడా మీకు అలాగే అనుభూతి కావాలని మేము జాగ్రత్తగా కూర్చొని మొత్తం మా టీం అంతా పాప పేరుతోని డిసెంబర్ 13 అక్రాస్ ఆంధ్ర, తెలంగాణ, యుఎస్ఏ, ఆస్ట్రేలియాలో రిలీజ్ అవుతుందండి. మారుతి గారు ఈ సినిమా మనకి ట్రైలర్ లాంచ్ చేశారు, సాంగ్ లాంచ్ చేశారు, టైటిల్ కూడా లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. పాప టీం అందరి తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాని ఆదరించండి, మరొకసారి మీరు అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాప టీం. అట్లానే అచ్చిబాబు గారు సమయాన్ని స్పందించి మాకు ముందుకొచ్చి నేను చేస్తాను, ఎవరు చేసినా చేయిపోయానని మాకు ఒక బలాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ అచ్చిబాబు గారు. తమిళ్లోని యాక్చువల్గా ఈ సినిమా 4 కోట్ల బడ్జెట్తో చేశారండి లాస్ట్ ఇయర్ డాడా అని చెప్పేసి. అది దాదాపు 40 కోట్లు వసూలు చేసిందండి. వసూలు చేసి 70 రోజులు అయితే ఆడిందండి చెన్నై థియేటర్స్లో మెయిన్. ఎందుకంటే మేము వెళ్ళింది ఒకసారి 50వ రోజు, 55వ రోజు కూడా వెళ్ళాము. అప్పుడు కూడా ఆల్మోస్ట్ 70% ఆక్యుపెన్సీ ఫిల్ అయిపోయిందండి. ఇదే రీతిన మీరు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు పాప టీం, థ్యాంక్ యూ సో మచ్. 13 డిసెంబర్లో థియేటర్ను వస్తుందండి, అందరూ చూసి ఆనందించండి. ఇది మూవీ నేను గొప్ప చెప్పట్లేదండి. ఈ సినిమా మీరు థియేటర్లో చూస్తే అనుభూతికి, టీవీలో చూసే అనుభూతికి చాలా డిఫరెన్స్ అండి. ఎందుకంటే నేను మేకర్ని కాబట్టి ఇప్పటికీ 18 సార్లు నేను ఈ సినిమా చూశాను థియేటర్లోని, టీవీలోని. థియేటర్లో చూసిన ప్రతిసారి నా అనుభూతి వేరేగా ఉంది. సో అది నేను ఒకనగా, మా కుటుంబ సభ్యులందరూ, తర్వాత నా పాప టీం సభ్యులందరూ అదే అనుభూతిని ఫీల్ అయ్యారు. మీరు కంపల్సరిగా థియేటర్లో ఆల్ ద ఎఫర్ట్స్ పెట్టి థియేటర్లో చూడడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.